ఐ మిస్సింగ్ మై సిస్టర్ అన్నారు మేడం అది మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మిస్ అవుతున్నారా ఆఫ్ కోర్స్ హీస్ మై బ్రదర్ ఇప్పుడు మీ అంచనా అండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాయలసీమ ప్రజలు ఒకరు మేలు చేస్తే మర్చిపోయే ప్రజలు కాదు సో వయస్ ఫ్యామిలీ నుంచి ఈసారి ఎవరు వస్తారు నాకు తెలిసి అండి ద కాజ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద పర్సన్ ప్రతిదానికి మీరు చంద్రబాబుని ఎందుకు అంటున్నారు మీ సిస్టర్ చంద్రబాబుకు అనుకూలంగా ఎందుకు పనిచేస్తారని అడిగితే కూడా షీఈ్ మై సిస్టర్ ఐ నో అన్నారు యూపీఏ ప్రభుత్వం రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఆంధ్రప్రదేశ్ అప్పట్లో దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి టార్చ్ బేరర్గా ఉన్నటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అలాంటి నాయకుడి వారసురాలిగా మాత్రమే కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక హోపు లేకపోతే ఒక ఫేస్ వైఎస్ షర్మిలారెడ్డి కేవలం ఇప్పుడు ఆవిడ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఎందుకు అవుతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ కానీ దేశవ్యాప్తంగా కానీ కేవలం లెజెండరీ లీడర్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా మాత్రమే కాదు కడపలో పోటీ చేసినటువంటి ఎంపీగా మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై అలు పెరగని పోరాటం చేస్తున్నటువంటి ధీర వనితగా ఆవిడ గుర్తింపు పొందారు తన చిన్నాన్నకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించినటువంటి విషయంలో తనకు న్యాయం కావాలంటూ పోరాడుతున్నారు షర్మిల ఆవిడ సిస్టర్ ఇద్దరు కూడా పోరాడుతున్నారు ఇది టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది ఇప్పుడు రాజకీయాల్లో ఎలక్షన్ జరుగుతున్న తరుణంలో ప్రధానంగా అదే పాయింట్ తోటి షర్మిల కడప నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ జరిగేటువంటి రిజల్టే తమ చిన్నాన్నకు జరిగిన అన్యాయంపై ప్రజలు ఎలా స్పందిస్తారు అనేది ఒక రెఫరండమ్గా తీర్పుగా కనబడుతుందని ఆవిడ భావిస్తూ ఉన్నారు ఇప్పుడు షర్మిల మనతో ఉన్నారు నమస్తే మేడం అంటే పబ్లిక్ లైఫ్ మీకేం కొత్త కాదు ఇంతకుముందు పబ్లిక్లో చాలాసార్లు ఉన్నారు కానీ డైరెక్ట్గా పబ్లిక్లో ఫైట్ చేయడం అంటే ఒక కంటెస్టెంట్గా పబ్లిక్లోకి రావడం ఇదే మొదటిసారి అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఇదే మొదటిసారి ఎలా ఉంది ఈ అనుభవం అనేది కొత్తగా అండి ఆఫ్కోర్స్ లైక్ యూ సైడ్ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు కాబట్టి న్యాచురల్లీ కొంచెం కొత్తగా ఉంది బట్ ఇన్ ద ప్రాసెస్ ప్రజల్ని కలవడం అయితేనేమి క్యాంపెయిన్ చేయడం అయితేనేమి వాళ్ళతో మమేకం అవ్వడం అయితేనేమి ఇష్యూస్ గురించి మాట్లాడడం అయితేనేమి ఇదేది కొత్త కాదు సో అంతే స్పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నట్టుగానే ఉంది ఎక్సెప్ట్ ద టైం కంటెస్ట్ కడపను చూసుకున్నట్లయితే నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓన్లీ వైఎస్ ఫ్యామిలీ మాత్రమే అంటే కడప అంటే రిజంబర్ అంటే ఎవరికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఆయన ఫ్యామిలీయే కనపడుతుంది లాస్ట్ టెన్ టైమ్స్ కడప పార్లమెంట్ చూస్తే టెన్ టైమ్స్ ఎలక్షన్ జరిగింది టెన్త్ టైం మీ ఫాదర్ ఫోర్ టైమ్స్ చిన్నా గారు నాలుగు సార్లు ఈ బ్రదర్ ఒక రెండు సార్లు ఇప్పుడు కజిన్ ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్న టైంలో మధ్యలో ఆయన మీ ఫ్యామిలీకి కొంచెం దూరం ఇప్పుడు నేరుగా వైఎస్ ఫ్యామిలీ నుంచే ఒకరు కడప ఎంపీగా రాజశేఖర రెడ్డి గారి ఓన్ ఫ్యామిలీ నుంచి అవబోతున్నారని మనం అనుకోవచ్చు నేను గెలుస్తాను మీరు అడుగుతున్నారా ఇది న్యాయానికి సంబంధించిన పోరాటం అండ్ నేను కొత్తగా చెప్పాల్సిన పనులు ఏంటంటే కదండి న్యాయం గెలుస్తుంది సో డెఫినెట్గా గెలుస్తాను షర్మిల గారు రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఎంపీగా చూస్ చేసుకున్నటువంటి స్థానం నుంచి సో యు ఆర్ గోయింగ్ టు స్టెప్ ఇన్ యువర్ ఫాదర్ షూ ఎలా అనిపిస్తుంది ఎమోషనల్గా కొంచెం థ్రిల్లింగ్ ఉంది ఐ వాంట్ ద పార్లమెంట్ అనిపిస్తుంది సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ లుకింగ్ ఫార్వర్డ్ అనే దాంట్లో ఇంకొక మీనింగ్ కూడా కనిపిస్తుంది ఐఎమ్ సీయింగ్ రాజశేఖర రెడ్డి గారు నాలుగు సార్లు ఎంపీగా చేసిన తర్వాత అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ఎదిగారు నాయకుడిగా ఎదిగారు సో మీరు సీఎం పొజిషన్ని టార్గెట్ చేస్తున్నారా యాస్ యాస్పైర్ అవుతున్నారా దానికి కూడా నా జీవితంలో నాకెప్పుడు ఇది ఒక యాంబిషన్ అన్నట్టు లేదండి వాటెవర్ ది లైఫ్ ఎవర్ లైఫ్ డిమాండెడ్ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని పోయే సంఘటనలే ఎక్కువ ఈవెన్ ఈ ఎలక్షన్ కూడా నేను నిలబడతానని నేను అనుకోలేదు కానీ నిలబడాల్సి వచ్చింది ఎందుకంటే వైసీపీ నుంచి మళ్ళీ అవినాష్ రెడ్డి గారిని పోటీకి నిలబెట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు కాబట్టి ఇది అన్యాయం అని నాకు అనిపించింది కాబట్టి మళ్ళీ అవినాష్ రెడ్డి చట్టసభలకు వెళ్ళకూడదు ఇచ్చిన అధికారాన్ని మళ్ళీ తప్పించుకోవడానికి వాడకూడదు అని అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం నిజానికి కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ నిర్ణయానికి నేను ఒప్పించాల్సి వచ్చింది సో ఈ నిర్ణయం కూడా ఆల్ ఆఫ్ సడన్ ఈ ప్రశ్న ఎందుకు అడిగాను అంటే జనరల్గా ఇప్పుడు కనబడుతున్న సినారియో ఏంటంటే షర్మిల గారికి పొలిటికల్ స్ట్రాంగ్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి అంటే మీరు కేవలం అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చారు కాబట్టి కంటెస్ట్ చేస్తున్నా అన్నారు అదే ఫ్యామిలీలో ఫ్రిక్షన్కి కారణమైంది అనేటువంటి ఒక సినారియో ఉంది ఈవెన్ మీ బ్రదర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో అడ్మిట్స్ దట్ కుటుంబం నుంచి ఒక్కళ్ళే రాజకీయాల్లో ఉండాలి ఒక లెగసీని ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేయాలంటే ఒకళ్ళే ఉండాలి ఒకళ్ళు ఇంకొకళ్ళు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఫ్రిక్షన్ మొదలైంది అన్నారు మొదటి నుంచి నాకు అంబిషన్ లేదండి నాకు ఇప్పుడు కూడా అంబిషన్ లేదండి ఫ్రాంక్లీ అయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు జైలుకు పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ రోజు నేనైనా అమ్మాయినా బయటికి రావడం జరిగింది ఆ రోజు నేను అమ్మ బయటికి రావడం కూడా నా ఇంట్రెస్ట్ ఏం లేదు దాంట్లో పాదయాత్ర చేయడంలో కూడా నా ఇంట్రెస్ట్ లేదు అలాగని సమైకి ఆంధ్ర కోసం ఒక యాత్ర చేశాము తర్వాత తెలంగాణలో ఓదార్పు యాత్ర చేశాము తర్వాత ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డిస్ పొలిటికల్ కెరియర్ బాయ్ బాయ్ క్యాంపెయిన్ అయితేనేమి ఎప్పుడు ఏ అవసరం ఉంటే అప్పుడు నన్ను వాడుకోవడం జరిగింది నేను కూడా వాళ్ళు అడిగారు కదా అని చేయటం కూడా జరిగింది నాకంటూ ఒక పొలిటికల్ అంబిషన్ ఉండుంటే నేను చేసిన దానికి నేను పార్టీలో ఒక పోస్ట్ అన్నా తీసుకోకపోయేదన్న లేకపోతే ఒక పదవన్నా తీసుకోకపోయేదన్న ఒక రాజ్యసభ అన్నా తీసుకోకపోయేదన్నా లేకపోతే ఒక ఎంపీ సీట్ అయినా అడక్కపోయేదన్న నాకంటూ ఒక యాంబిషన్ ఉండే ఉండుంటే వివేకానందరెడ్డి గారి అంత బలంగా టూ థౌజండ్ నైన్టీన్లో నేనే ఎంపీగా పోటీ చేయాలి అని వివేకానందరెడ్డి గారు పట్టుబట్టారు మరి అలాంటప్పుడైనా పెద్ద ఆయన చెప్తున్నాడు అని నేను దాన్ని బ్యాక్ నాకు ఎప్పుడూ పొలిటికల్ అంబిషన్ లేదండి జగన్మోహన్ రెడ్డి గారికి నేను నిలబడాలి పొలిటికల్గా అని ఆయనకు లేదు కోరిక అంటే కోరిక అంటే హీ నెవర్ వాంటెడ్ మీ ఇన్ ఇన్ పాలిటిక్స్ నేను కూడా సరే అన్నకి ఇష్టం లేదు కదా అన్నట్టుగానే ఉన్నాను బట్ ఇన్ ద ప్రాసెస్ ఆయన ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది అయిన తర్వాత ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు నేను తెలంగాణలో బతుకుతున్నదాన్ని నాకు తెలంగాణలో అవసరం అనిపించింది ఎందుకంటే అక్కడ ఒక నియంత పరిపాలన చేస్తున్నాడు కేసీఆర్ కాబట్టి నాకు అక్కడ ఒక బాధ్యత కనిపించింది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారి మైండ్లో తెలంగాణ ఆంధ్ర రాయలసీమ ఇవన్నీ వేరువేరు కాదు రాజశేఖర రెడ్డి గారి మైండ్లో తెలుగు ప్రజలందరూ తన బిడ్డలే కాబట్టి నేను అక్కడ ఉంటున్న దాన్ని కాబట్టి అక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి అక్కడ రాజశేఖర రెడ్డి గారి ప్రాణహిత చేవెల్లా ప్రాజెక్టు దాని కాళేశ్వరాన్ని చేసి పెద్ద కరప్షన్ ఏటీఎం లాగా తయారు చేసి అక్కడ ఒక ఒక టైరెంట్ లాగా ఒక నియంత లాగా కేసీఆర్ పరిపాలన చేస్తున్నాడు కాబట్టి రెండోసారి కూడా కేసీఆర్ గెలవడం జరిగింది కేసీఆర్ ఎందుకు గెలిచాడు అంటే ఒక ఆల్టర్నేటివ్ లేక గెలిచాడు అప్పటికి కాంగ్రెస్ ఇంకా పుంజుకోలేదు సో ఆల్టర్నేటివ్ లేక గెలిచాడు ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి ప్రజలకి మళ్ళీ ఈ నియంత గెలవకూడదు అన్న ఉద్దేశంతో నేను తెలంగాణలో పార్టీ పెట్టడం జరిగింది ఎందుకంటే నాకు అక్కడ అవసరం కనిపించింది కాబట్టి అది కూడా ఒక పొలిటికల్ అంబిషన్తో చేసింది కాదు అది కూడా రాజశేఖర్ రెడ్డి గారి ప్రేమించిన ప్రజలకు మేలు చేయటం లేదు కేసీఆర్ కాబట్టి నాది ఒక బాధ్యత ఈ ఈ ఫీలింగ్ నాకు ఎందుకో ఈ బాధ్యత అన్న ఫీలింగ్ నాకు నాకు ఉంది నాకు అక్కడా ఉంది నాకు ఇక్కడా ఉంది మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చాను అని మీరు అడిగితే కూడా నేను అదే సమాధానం చెప్తాను ఐ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద పీపుల్ దట్ మై ఫాదర్ లవ్డ్ కాబట్టి అక్కడ ఓ పార్టీ పెట్టడం జరిగింది ఆ తర్వాత మేము పాదయాత్ర చేశాము ఇన్కంపెన్సీ క్రియేట్ చేశాము లాస్ట్కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ అక్కడ బలపడడం జరిగింది రాహుల్ గాంధీ గారి పాదయాత్ర అయితేనేమి రేవంత్ రెడ్డి గారి హార్డ్ వర్క్ అయితేనేమి పక్క రాష్ట్రంలో గెలిచిన కర్ణాటకలో అయితేనేమి అన్నీ కలిసి వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు కూడా మేము పోటీ చేయకుండా తప్పుకోవడం జరిగింది నాకే గనక పొలిటికల్ అంబిషన్ ఉండుంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా చేయని నిర్ణయం తీసుకోని నిర్ణయం నేను తీసుకున్నాను ఎందుకంటే అంత పాదయాత్ర చేసి అంత కష్టపడి అంత ఖర్చు పెట్టి తీరా ఎలక్షన్లకు వచ్చేసరికి నేను పోటీ చేస్తే నేను పుల్ చేసేది కాంగ్రెస్ ఓటు బ్యాంక్ నేను కాంగ్రెస్ ఓటును స్ప్లిట్ చేస్తే లాభపడేది కేసీఆర్గా మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి రాకూడదు కాబట్టి నేను కాంగ్రెస్కి ఫేవర్ చేయాలనుకున్నాను కాబట్టి అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయంలో కూడా దట్ ఆల్సో ప్రూవ్స్ నాకు పొలిటికల్ అంబిషన్ లేదని మీకు నిజంగా మీ బ్రదర్ పొలిటికల్ కెరీర్ ఇంటర్సెప్ట్ చేయాలనుకుంటే మీరు ఆంధ్రాలోనే పార్టీ పెట్టు ఫస్ట్ పెట్టుండొచ్చు కరెక్ట్ ఈయనకి ఇష్టం లేదు అన్న భావన నాకు ముందు నుంచి ఉంది కాబట్టి ఆయన జోలికి ఎందుకు పోవడము ఆయనకి ఇష్టం లేని పని అక్కడ ఎందుకు చేయడము తెలంగాణలో అయితే నాకు ఒక బాధ్యత కూడా కనిపిస్తుంది నాకు ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఉందని నాకు అనిపిస్తుంది ఇక్కడ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి అక్కడ పెట్టడం జరిగింది తీరా ఎన్నికలు వచ్చేసరికి ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ ఒక నియంత కింది దిగాడు ఒక నియంత్రం దించాము అన్న తృప్తి ఉంది కాబట్టి అక్కడ నుంచి అవసరం లేదనిపించింది ఇంకా తెలంగాణలో ఒక నియంత అధికారంలోంచి దిగాడు పైగా మేము పోటీ చేయలేదు కాబట్టి అక్కడ పెద్ద హోప్ కనిపించలేదు ఈ లోపలనే కాంగ్రెస్ పార్టీ నన్ను ఆహ్వానించడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో చేరితే యుల్ బీ మోర్ యూస్ఫుల్ నువ్వు మీ నాన్నగారి కోసం చేయాలనుకున్న ఆ ప్రజల కోసం ఇంకెంతో చేయొచ్చు అని వాళ్ళు అడగడం జరిగింది వై నాట్ ఆంధ్రా అని అడగడం జరిగింది నేను కూడా స్పెషల్ స్టేటస్ ఇక్కడ రాలేదు అన్న అన్న బాధ అన్న భారం నాకు కూడా ఉంది మొదటిలో ఐ డిడ్ నాట్ వాంట్ టు ఎంటర్ ఆంధ్రా పాలిటిక్స్ బికాస్ ఇట్ వాస్ టు సూన్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చి టూ త్రీ ఇయర్సే అయ్యింది స్పెషల్ స్టేటస్ బీజేపీ పార్టీ మెడలు వంచైనా సరే తెస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్ ఈస్ నాట్ రైట్ ఫర్ మీ టు గో ఇన్ బిట్వీన్ అ ఆస్క్ ఎందుకు చేయలేదు అని నేను కాంగ్రెస్ పగ్గాలు పట్టేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ టర్మ్ అయిపోయింది సో ఇప్పుడు నేను వచ్చి అడిగినా కూడా ఒక న్యాయం ఉంది మీరు చేయలేదు మీరు చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ భారం అనిపిస్తుంది నాకు ఇక్కడ ప్రజలకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది అసలు ప్రత్యేక హోదా అన్నది చాలా ముఖ్యమండి మన రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిది ఎందుకంటే ఆ రోజుల్లోనే ఐదు లక్షల కోట్లు విలువ చేసే లాభము బైఫర్కేషన్లో ఆంధ్ర రాష్ట్రానికి జరగాల్సి ఉంది దురదృష్టం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాలేదు కాబట్టి అవి ఏవీ ఫుల్ఫిల్ కాలేదు ఒక్క ప్రామిస్ కూడా ఫుల్ఫిల్ కాలేదు థ్యాంక్స్ టు మిస్టర్ చంద్రబాబు నాయుడు అండ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికిద్దరే బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు తొత్తులుగా మారారు తప్పితే రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇన్వైట్ చేసింది నాకు కూడా ఒక మంచి కాసు కనిపించింది ఇద్దరూ కలిపి అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారు ఆ భారం నాలో ఎప్పటి నుంచో ఉంది ప్రత్యేక హోదా రాలేదే రాలేదే అన్న బాధ నాకు ముందు నుంచి చంద్రబాబు గారి హయాంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయినా ఎవరు మాట్లాడట్లేదు ఎవరు కొట్లాడట్లేదు అన్న అన్న బాధ నాకు ముందు నుంచి ఉన్నింది సో కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తే వై నాట్ వస్తా నేను కొట్లాడతా ప్రత్యేక హోదా సాధించాలి ఎవరో ఒకరు సాధించాలి ఎవరో ఒకరు గొంతుకి కావాలి ఎవరో ఒకరు ఫైట్ చేయాలి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి ఒక గొంతు కావాలి అన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టడం జరిగింది ఇక్కడేదో పెద్ద పెద్ద పదవులు ఉన్నాయి ఇక్కడేదో ముఖ్యమంత్రి అయిపోదాము ఇక్కడ ఏదో ఒక పార్టీని అంతా ఏలేద్దాము అన్న ఉద్దేశం నాకు లేదండి ఇక్కడ ఒక గొంతు కావాలి ఇక్కడ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది అని మాత్రమే రావడం ఇంత క్లియర్గా మీరు చెప్తున్నారు అర్థమవుతుంది యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా ఆయనకు కూడా అర్థమవుతుంది మరి ఎందుకు అలా మాట్లాడుతున్నారు పొలిటికల్ అంబిషన్స్ వల్లే ఈ స్ప్లిట్ వచ్చింది దానికి రెస్పాన్సిబిలిటీ ఇండైరెక్ట్గా ఆయన నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూస్ అన్నింటిలో కూడా ఈ ఫ్యామిలీ స్ప్లిట్కి రెస్పాన్సిబిలిటీ మీరే అన్నట్లుగా చెప్పారు మీ మీదే ఆయన అక్యూజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు డిడ్ నాట్ నీడ్ ఎనీ హెల్ప్ ఇన్ స్ప్లిట్టింగ్ ద ఫ్యామిలీ ఆయనకి బయట వాళ్ళ హెల్ప్ ఏది అవసరం లేకుండా పోయింది ఆయన అంతకు ఆయనే స్ప్లిట్ చేసుకున్నాడు ఫ్యామిలీని జగన్మోహన్ రెడ్డి గారు మూర్ఖంగా ఒక సైడ్ తీసుకున్నారు మూర్ఖంగా రెడ్డి గారి హత్య విషయంలో నేను కన్విన్స్ అయ్యాను అవినాష్ రెడ్డి చెయ్యలేదు కాబట్టి నేను అవినాష్ వైపే ఉంటాను అన్న ఒక వన్ సైడెడ్ స్టాండ్ తీసుకోవడము వాస్ మేజర్ ఇష్యూ ఇది దిస్ వాస్ సంథింగ్ దట్ వాజ్ నాట్ డైజెస్టబుల్ బికాస్ ఇక్కడ మాట్లాడుతున్నది సొంత చిన్నాన గురించి వివేకానంద రెడ్డి గారికి కొడుకు లేరు ఒకటే కూతురు హూస్ ఫైటింగ్ ఫర్ జస్టిస్ ఒకటే కూతురు అయినప్పుడు నిజానికి రాజశేఖర రెడ్డి గారి కొడుకు వివేకానందరెడ్డి గారికి కూడా కొడుకే తండ్రి తర్వాత తండ్రింతటి వాడు జగన్మోహన్ రెడ్డి గారికి మరి అలాంటప్పుడు వివేకానంద రెడ్డి గారి కుటుంబానికి బాధితులైన కుటుంబానికి భరోసా కల్పించాల్సిన బాధ్యత అన్నగానే కాదు ముఖ్యమంత్రిగా ఇంకా ఎక్కువ ఉంది కానీ అది జరగలేదు సో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు డిడ్ నాట్ నీడ్ ఎనీబడీ ఎల్స్ టు హెల్ప్ బ్రేక్ ద ఫ్యామిలీ ఆయనే చేతులారా చేసుకున్నాడు కడపలో వయస్ ఫ్యామిలీని కొట్టేటువంటి దమ్ము ఎవరికీ లేదు అనేది ఇప్పటివరకు నలభై సంవత్సరాలుగా ప్రూవ్ అవుతుంది రైట్ ఫ్రమ్ పులివెందుల టు కడప పార్లమెంట్ ఈసారి అన్ఫార్చునేట్లీ ఫ్యామిలీలోనే ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది సో వైఎస్ ఫ్యామిలీ నుంచి ఈసారి ఎవరు వస్తారు అంటే నేను కూడా వైఎస్ ఫ్యామిలీ అని చెప్పుకునేటువంటి ప్రజెంట్ ఎంపీనా లేకపోతే వైఎస్ రాజకీయ లెగసీకి నేనే అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డినా లేకపోతే వైఎస్ఆర్ని రిజంబల్ చేస్తున్నటువంటి షర్మిలానా వైఎస్ షర్మిలానా నాకు తెలిసి అండి ద కాస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద పర్సన్ నాకు తెలిసి మై ఫాదర్ ఈజ్ నాట్ సచ్ ఎన్ ఇగోయిస్టిక్ పర్సన్ దట్ థింగ్స్ నేనే సర్వస్వం వైఎస్ఆర్ మీన్స్ సంథింగ్ వైఎస్ఆర్ బ్రాండ్ మీన్స్ సంథింగ్ ఐఎమ్ గ్రేట్ అనేది రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు అనుకోలేదండి ఈ వాజ్ అ వెరీ సింపుల్ మ్యాన్ ఇప్పుడు మీరు అంటున్నారే రాజశేఖర రెడ్డి గారు అసెంబ్బులెన్స్ ఒకరు రాజశేఖర రెడ్డి గారు గారి అని ఒకరు రాజశేఖర రెడ్డి గారి ఇనిషియల్ అని ఒకరు ఇవన్నీ డిన్ మ్యాటర్ టు డాడ్ నాకు కూడా పెద్ద ఏం ఫరకు పడదండి ఇక్కడ కొట్లాడుతున్నది న్యాయం కోసం ఇక్కడ పోరాటం జరుగుతున్నది న్యాయానికి నేరానికి మధ్య నేరం గెలవకూడదు న్యాయం జరగాలి అన్న ఏకైక రీజన్తోనే నేను అడ్డం నిలబడటం జరిగింది అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఆయన కంటెంట్ చేస్తుంది ఏంటి అంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు వీళ్ళు నా సిస్టర్స్ ఇద్దరు కూడా రెండు వేల పంతొమ్మిదిలో అవినాష్కి తరపున మాట్లాడారు అవినాష్కి ప్రచారం చేశారు ఎందుకు మాట్లాడలేదు అనే క్వశ్చన్ చేశారు మాకు తెలియదు కదండి హత్య చేసిన రోజున మాకు తెలియదు ఎవరు చంపారు అనేది మాకు తెలిస్తే అప్పుడే మాట్లాడుండు మాకేం అవినాష్ అయినా సరే సునీత చెప్తున్నట్టు రాజ్శేఖర్ తన భర్త అయినా సరే దోషులు దోషులే అప్పుడు మాకు సంబంధం లేదు ఎవరు అనేది మాకు తెలియదు ఎవరు అనేది అప్పుడు మాకు తెలిస్తే అప్పుడే మాట్లాడేవాళ్ళం అప్పుడు మాకు అవినాష్ లాగా కనిపించాడు అప్పుడు మాకు అవినాష్ గురించి ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఇన్ని ఆధారాలు ఉన్నాయి అని అప్పుడు రాలేదు కదా సీబీఐ సీన్లోకి మరి మాకు ఎట్లా తెలుస్తుంది అవినాష్ మంచోడు అనుకున్నాము ఆయన కోసం ప్రచారం చేశాము కానీ ఈరోజు సిబిఐ అన్ని సాక్ష్యాలు ఆధారాలు అన్ని బయట పెట్టింది కదా పెట్టినాక కూడా మీరు నమ్మకపోతే ఇంకా అది మూర్ఖత్వం కాకపోతే ఏమిటి ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీ సిస్టర్స్ ఇంత ఇంత ప్రెషర్ చేస్తున్నా ఇంత పిన్ పాయింట్గా అడుగుతున్నా మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు సీబీఐకి ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు చూడమని చెప్పడం లేదు అంటే ఆయన చెప్తుంది ఏంటంటే నేను పర్సనల్గా అవినాష్తో మాట్లాడాను ఆయన చెప్పారు నా సంబంధం లేదని నేను నమ్మాను అని చెప్తున్నారు దానికి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద లా ఈజ్ జగన్మోహన్ రెడ్డి ద లా ఆర్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి ద కాన్స్టిట్యూషన్ నాకు చెప్పాడు నేను కన్విన్స్ అయ్యాను అంటే మరి అదే అవినాష్ రెడ్డి గారు సిబిఐ కూడా చెప్పొచ్చు కదా సీబీఐని కూడా కన్విన్స్ చేయొచ్చు కదా మరి సీబీఐ కన్విన్స్ కాలేదు కదా సీబీఐ అన్ని సాక్ష్యాలు ఆధారాలు చెప్తుంది కదా చూపిస్తుంది కదా మరి ఏమనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ సుప్రీం హీఈ్ వాట్ హీఈ ద లీడర్ హీఈస్ హేల్ హిట్లర్ అన్నట్లు అనాలనా హీఈ్ ఆయన కన్విన్స్ అయితే సరిపోతుందా ఆయనను కన్విన్స్ చేసిన అవినాష్ సిబిఐని ఎందుకు కన్విన్స్ చేయలేదు పబ్లిక్ని ఎందుకు కన్విన్స్ చేయటం లేదు అవినాష్ ఎప్పుడు మాట్లాడడం లేదు అసలు ఇంటర్వ్యూ నాలాగా మీరు తో కూర్చొని మాట్లాడినట్లు ఎందుకు ఇవ్వలేదు ఇవ్వట్లేదు ఇంటర్వ్యూలు బికాస్ చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి సాక్ష్యాలు ఆధారాలు ఎవ్రీథింగ్ ఈజ్ పాయింటింగ్ టు హిమ్ కాబట్టి అదే సాక్ష్యాలు ఆధారాలు సునీతను రాజశేఖర్ను పాయింట్ చేస్తుంటే నేను కూడా అడిగేదాన్ని కానీ చేయట్లేదు కదా ఏం సాక్ష్యాలు లేవు వాళ్ళకి అగెయిన్స్ట్గా ఏం ఆధారాలు లేవు వాళ్ళకి అగేయిన్స్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు కన్విన్స్ అయ్యారు అంటే ఏమిటి అర్థం హీ నాట్ ద లా ఈజ్ నాట్ ద కాన్స్టిట్యూషన్ కన్విన్స్ అవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా అక్కడ కన్విన్స్ అవ్వాల్సింది ఎవరండి సిబిఐ కన్విన్స్ అవ్వాలి జడ్జి కన్విన్స్ అవ్వాలి దెర్ ఇస్ అ సిస్టమ్ ఇన్ ప్లేస్ జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేసిన వాళ్ళు మరి సీబీఐని ఎందుకు కన్విన్స్ చేయలేకపోయారు జడ్జిని ఎందుకు కన్విన్స్ చేయలేరు మీరు మీరు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు మూడు రోజుల పాటు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సృష్టించి కర్నూలులో మిమ్మల్ని సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే పోలీసులను మూకలను అందరినీ పెట్టి మూడు రోజుల పాటు సతాయించి సిబిఐని ఎంటీ హ్యాండెడ్ పంపించారు ఏం అవసరం లొంగిపోండి మీ ఫోన్లు ఇవ్వండి మీరే సాక్ష్యాలు ఇవ్వండి మీరే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లన్నీ అన్ని సబ్మిట్ చేయండి మిమ్మల్ని ఏం చేస్తుంది సిబిఐ ఏం ఉరయ్యేది కదా దెలిబీఆ కోర్ట్ ట్రయల్ కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి వచ్చారు కదా మరి వెళ్ళేసి వస్తాడు అవినాష్ రెడ్డి కూడా తప్పేముందండి దెర్ ఇస్ అ సిస్టమ్ ఇన్ ప్లేస్ కదా కన్విన్స్ అవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి కాదు అక్కడ డిస్కషన్ వెనుక ఉండడానికి ఆయన్ని బ్యాక్ చేయడానికి కారణం ఏంటనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి తెలియదు అదే మిలియన్ డాలర్ క్వశ్చన్ అవినాష్ రెడ్డి గారి మోటివ్ నాకు కనిపిస్తుంది కానీ జగన్ మోహన్ రెడ్డి గారి మోటివ్ ఇన్వాల్వ్మెంట్ ఎంత అనేది ఎవరికీ అర్థం కావటం లేదు అవినాష్ రెడ్డి గారి మోటివ్ ఈజ్ క్లియర్ వివేకానంద రెడ్డి గారు నన్ను నిలబెట్టాలని చాలా గట్టి ప్రయత్నం చేశారు విఫలమయ్యారు విఫలమయ్యి అవినాష్ రెడ్డి ఈసారికి టికెట్ తెచ్చుకున్నాడు ముందుసారి తెచ్చుకున్నట్టే ఈసారి కూడా తెచ్చుకున్నారు ముందుసారి తెచ్చుకున్నాడు కాబట్టి ఈసారి ఇంకా సులభం అయి ఉండాలి టూ థౌజండ్ నైన్టీన్లో టికెట్ తెచ్చుకోవడానికి కానీ కాలేదు ఎందుకంటే రెడ్డి గారు అడ్డుపడ్డారు అంత అడ్డు పడినా కూడా అంత వద్దన్నా కూడా ఈవెంచువల్లీ తెచ్చుకున్నాడు అవినాష్ రెడ్డి టికెట్ సో అవినాష్ రెడ్డి మోటివ్ ఏమిటంటే ఈయన బతికుంటే ఎప్పటికైనా నాకు అడ్డు పడుతూనే ఉంటాడు ఎప్పుడైనా నాకు అడ్డం వస్తూనే ఉంటాడు నన్ను ఎదగనీయడమే ఎదగనీయకపోగా నాకు అడ్డైతుంటాడు నా పొలిటికల్ కెరియర్కి ఈయన ఉండకూడదు అన్నది అవినాష్ రెడ్డి మోటివ్ అది అర్థమవుతుంది నాకు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ కానీ మోటివ్ కానీ మీరు మీ బ్రదర్తో డిఫర్ అయిన తర్వాత ఓవర్ ది కోర్స్ ఆఫ్ టైం ముందుకు వెళ్తున్న కొద్దీ కూడా ఒకప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ డాటర్గా లేకపోతే మీకు సేమ్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అప్లూ వైఎస్ఆర్ అభిమానులు అందరిలోనూ ఉంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో కూడా ఉంది అలాంటి పరిస్థితి నుంచి కొంచెం కొంచెం మూవ్ అవుతున్న కొద్దీ పార్టీ కార్యకర్తలు కూడా కొంచెం మీ గురించి కామెంట్స్ చేయడానికి కానీ కొన్ని దారుణమైనటువంటి కామెంట్స్ చేయడానికి కానీ ఎమోషనల్గా మీకు ఎలా ఎలా అనిపించింది ఆ డిఫర్ అవ్వడం వల్ల అలా జరిగిందా కార్యకర్తల్లోనే ఉందా అది పై వాళ్ళ సపోర్ట్ కూడా ఉందనుకుంటున్నారు లేదా లేదండి మీరు చాలా మిస్టేక్ అని ఇక్కడ ఈ నన్ను ఎవరైతే దూషిస్తున్నారో వీళ్ళు వైఎస్ఆర్ అభిమానులు కానే కారు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కూడా కారు వీళ్ళంతా ఒక రాక్షస సైన్యం వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాకు చెందిన ఒక రాక్షస సైన్యం ఉంది వీళ్ళు పేడ్ ఎంప్లాయీస్ ఇన్ థౌజండ్స్ వేల కొద్ది ఉన్నారు ఇట్లా పేడ్ చేసి పే చేసి ఈ రాక్షస సైన్యాన్ని మెయింటైన్ చేయడము సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు భార్గవ్ గారు ఈ గారు ఈజ్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇది ఒక పెద్ద పెద్ద ఒక టీం వర్క్ కాదు ఇది ఒక ఆర్మీ వర్క్ సో డోంట్ మిస్టేక్ ఇట్ ఫర్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు నన్ను దూషిస్తున్నారు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కాడర్ గా ఉన్న వైసీపీ వాళ్ళు నన్ను దూషిస్తున్నారు అన్నది అవాస్త వైఎస్ఆర్ సిపిలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులే ఉన్నారండి మీ అభిమానులు కూడా ఉన్నారని మీరు అనుకుంటున్నారు పార్టీలో వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు నేను పార్టీని మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి నిలబెట్టింది దాన్ని అండి వెన్ ద పార్టీ వాజ్ డైయింగ్ నేను దాన్ని ఆ గ్రాటిట్యూడ్ చాలా మందికి ఉంది జగన్మోహన్ రెడ్డి ఒక కారణం అని చెప్పలేము ఇన్సెక్యూర్డ్గా ఉన్న మనుషులు ఏ కారణమైనా ఎత్తుకొని ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వచ్చు దట్స్ నాట్ ద పాయింట్ కానీ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానుల్లో చాలా మంది గెలిచిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచిన వాళ్ళు కూడా నేను క్యాంపెయిన్ చేస్తే గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా గ్రేట్ఫుల్గా ఈ రోజు వరకు ఉన్నారు సో ఈ సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేయడము నన్ను ఎమోషనల్గా దెబ్బతీయాలనుకోవడము అవమానించడము ఇవన్నీ చేస్తున్నది ఒక రాక్షస సైన్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్ కోసం వచ్చినటువంటి అనేక రకాల ప్రయత్నాల్లో భాగంగా కొన్ని మూవీస్ కూడా వచ్చాయి నేను కూడా చూసా మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేసినటువంటి షర్మిల గారు ఎక్కడ కనిపించలేదు ఆ సీక్వెన్స్లో ఎక్కడ కనిపించలేదు సో అలాగా మిమ్మల్ని చూపించకుండా ఉండము లేకపోతే మిమ్మల్ని పట్టించుకోవడం లేకపోతే వాళ్ళు చేయడం అంత కూడా లేదండి ఇది ఇది ఏ ఎవరు చేశారు అన్నది క్లియర్ గా ఉంది కదా ఇప్పుడు వాళ్ళ మోటివ్ ఇది జగన్మోహన్ రెడ్డిని ప్రమోట్ చేయాలి జగన్మోహన్ రెడ్డిని ప్రమోట్ చేయడంలో ఎక్కడైనా షర్మిలారెడ్డి కనిపిస్తే షర్మిలారెడ్డి చేసిన త్యాగాలు గుర్తొస్తాయి కదా షర్మిలారెడ్డి చేసిన పాదయాత్ర గుర్తొస్తుంది షర్మిలారెడ్డి చేసిన బాయ్ బాయ్ క్యాంపెయిన్ గుర్తొస్తుంది ఇవన్నీ గుర్తు రాకుండా కదా చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి ప్రమోషను జగన్ రెడ్డి ప్రమోషన్ ప్రమోట్ చేయాలన్న అన్న భావన ఏ లెవెల్లో ఉందంటే వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారిని కూడా పక్కన పెట్టైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రమోట్ చేయాలి అన్న భావన వైఎస్ఆర్ సిపి టీంలో ఉంది పార్టీ జెండా పార్టీ సింబుల్ అన్ని మారుతూ వచ్చాయి కదా రెడ్డి దూరం కదా మళ్ళీ మీ జరిగిన అనేది అనే దానికి సంబంధించి నియోజకవర్గంలో ఇన్నాళ్ళు తిరుగుతూ ఉన్నారు కాబట్టి పబ్లిక్లో రెస్పాన్స్ ఎలా ఉంది నమ్ముతున్నారు వాళ్ళు కడప ప్రజలకు వివేకానంద రెడ్డి గారు కొత్త కాదండి వివేకానంద రెడ్డి గారు ఎంత నమ్మకంగా నలభై ఏళ్ళు సేవ చేశారంటే ఎవరికన్నా ఉంది అని వాళ్ళు ఆయన దగ్గరికి వస్తే నేనే ఎన్నోసార్లు చూశాను ఆయన బండిలో పట్టకపోయినా వాళ్ళని ఇరికించుకొని కూర్చొని అందరినీ పట్టించుకొని ఆఫీస్ వరకు వెళ్ళి వాళ్ళ పనిచేసి వచ్చేంత వరకు ఈయనకు నిద్ర కూడా పట్టదు అంత చిత్తశుద్ధితో ఇక్కడ ప్రజలకు అవైలబుల్గా ఉండి సహాయం చేసిన మనిషి అలాంటి నాయకుడు భూతద్దం పెట్టుకొని వెతికితే ఈ కాలంలో దొరక దొరకనే దొరకరు యూ విల్ నాట్ ఫైండ్ సచ్ అన్ అలాంటి మనిషికి ఇంత ఘోరంగా హత్య జరిగి ఏది ఈ గడ్డ మీద హత్య జరిగి ఇంట్లోనే హత్య జరిగి ఇంతవరకు న్యాయం జరగలేదు అన్న బాధ వాళ్ళల్లో కూడా ఉంది ఐఎమ్ వెరీ ష్యూర్ దే ఆర్ ఆల్ వెయిటింగ్ టు గివ్ అ జడ్జ్మెంట్ అంటే వాళ్ళందరూ సింపతి చూపిస్తారా కానీ ఓట్ల రూపంలో మీకు మద్దతు ఇస్తారా లేదా అనేది రాజకీయాల్లో ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో ఉంటాయి డౌట్ మేడం అది ఎందుకు అడుగుతున్నానంటే మీరు కంటెస్ట్ చేస్తుంది డైరెక్ట్ గా అవినాష్ రెడ్డి మీద కానీ ఇండైరెక్ట్ గా పోటీ పడుతుంది జగన్మోహన్ రెడ్డి మీదే జగన్మోహన్ రెడ్డిని కాదు అని మీకు సపోర్ట్ చేస్తారా అనేది ప్రతికున్న మనుషుల కంటే కూడా చనిపోయిన వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేయాలి అన్న భావన ఎక్కువ ఉంటుంది కడప ప్రజల్లో ఎందుకంటే రాయలసీమ ప్రజలు కృతజ్ఞత కలిగిన ప్రజలు రాయలసీమ ప్రజలు ఒకరు మేలు చేస్తే మర్చిపోయే ప్రజలు కాదు అందులో రాయలసీమ ప్రజలు ఆడబిడ్డలు వచ్చి మిమ్మల్ని ఒక కోరిక కోరితే ఒక నోరు తెరిచి అడిగితే కాదు అనే వాళ్ళు కూడా కాదు ఇవన్నీ ఇవన్నీ ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు ప్లే అ వైటల్ రోల్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ కూడా ఈ పార్లమెంట్ పరిధిలోనే ఉంది అక్కడ ఒక్కచోటే లక్షకు పైగా మెజారిటీ మేము తెచ్చుకుంటాము షర్మిలా విన్ అంత ఈజీ కాదు అనే దానిపైన మీరేమంటారు అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గా ఉంది కోర్స్ చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం మీరు ఎంత కాన్ఫిడెంట్గా లేకపోతే భారతిరెడ్డి గారిని అంత రాజశేఖర రెడ్డి గారి ఎక్స్టెండెడ్ కుటుంబాన్ని మీ అధికారానికి మీ డబ్బుకి లొంగే వాళ్ళు తీసుకొచ్చి గుంపులు గుంపులుగా క్యాంపెయిన్ ఎందుకు చేసుకుంటున్నారు మరి మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే చేయాల్సుకోవాల్సిన పని లేదు కదా అవసరం లేదు కదా మీ ఫ్యామిలీ వెల్విషర్స్ మాట్లాడేది ఏంటంటే ఎవరైనా సరే అనివార్యంగా ఇది జరిగింది బట్ ఇది ఇంకొకళ్ళకి లాభం చేకూరుస్తుంది షర్మిలా చాలా పెద్ద ఎత్తున ఓట్లు చీలుస్తారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట టీడీపీ ఎడ్జ్లో ఉన్న చోట్ల వాళ్ళకి పాజిటివిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్యామిలీలో జరిగిన డిస్ప్లిట్ వల్ల వేరే వాళ్ళకి అపోనెంట్స్కి లాభం జరుగుతుంది అనే అనే వ్యాఖ్యలు మీరు ఎలా తీసుకుంటారు ఎందుకండి అట్లా ఎందుకు చూడాలి ఐఎమ్ నాట్ ఫార్ చంద్రబాబు ఐఎమ్ అగైన్స్ట్ చంద్రబాబు యాజ్ మచ్ యాజ్ ఐ ఐఎమ్ అగేన్స్ట్ వైసీపీ కాంగ్రెస్ పార్టీ పైకి రావాలి అన్నది నా సోల్ ఇంటెన్షన్ ఎందుకు అంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా ఇవ్వగలిగిన పార్టీ ప్రత్యేక హోదాకు కమిట్ అయిన టెన్ ఇయర్స్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ ఇస్తానని రాహుల్ గాంధీ గారు చెప్పారు టెన్ ఇయర్స్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ కమిట్ అయిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నా ఇంట్రెస్ట్ ఏముండాలండి ఒకరికి మేలు జరుగుతుంది ఒకరికిడు జరుగుతుంది అనడానికి నేను ఇది చారిటీ కాదు కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ బలపడాలి బలపడడానికి ఏది అవసరమైతే అది అది నేను చేస్తాను ఏది జరిగితే అది జరుగుతుంది విల్ వాట్ హ్యాపీ నాట్ ఓన్లీ కడబా మేడం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఓట్లు పెరిగితే వైఎస్ఆర్సీపీకి అన్ని ఓట్లు తగ్గుతాయి నైంటీ నైన్ పర్సెంట్ అది జరుగుతుంది ఆ కోపం కూడా మీ మీద ఉందా అదే వ్యాఖ్యలు చేయడానికి కారణమా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకూడదు వ్యాపారాలు చేసుకోవాలి అని చెప్పడానికి ఆఫ్ కోర్స్ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది కదా ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నా ఇంట్రెస్ట్ నాకుంది కాంగ్రెస్ పార్టీ ఎదగాలి అని నేను అనుకుంటున్నాను ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు కూడా ఉంటది న్యాచురలీ కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ టైం ఎన్ని ఓట్లు వచ్చాయి మనం చూస్తాం బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైసీపీ వోట్ బ్యాంక్ అంతా ఒకప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎస్ ఎస్ అది పోతుందనే భయం కావచ్చు కదా లాస్ట్ టైం ఎంత వచ్చిందో పర్సంటేజ్ చూసామే ఇప్పుడు మీ అంచనా ఏంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అఫ్కోర్స్ మీరు వచ్చిన తర్వాత చాలా మొమెంటం వచ్చింది పార్టీలో మీ అంచనా ఏంటి ఎంత ఎంత గెయిన్ చేయగలుగుతుంది అనుకుంటున్నారు డబుల్ డిజిట్ చేస్తామనేది నా నమ్మకం ఆయన మాట్లాడుతూ పలికేది షర్మిళ అయినా కూడా పలికించేది చంద్రబాబు రేవంత్ రెడ్డి ద్వారా ఆపరేట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో నా మీద తీసుకొచ్చారు అని చెప్పారు దాన్ని ఎలా తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అండి అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ముఖ్యమంత్రి సో రేవంత్ రెడ్డి గారు ఒకరి చేతిలో కీలుబొమ్మ అవుతారు అని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నట్లు అయితే మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కీలుబొమ్మ కావచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టే కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకొకరి చేతుల్లో కీలుబొమ్మ పచ్చకామర్ల కమ్మినోనికిలోకమంతా పచ్చకనే కనిపిస్తుంది అంట కాబట్టి ఏం మాట్లాడుతున్నారు నాకు తెలిసి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఏం అవసరం అండి ఇంకొకరి చేతిలో కీలుబొమ్మ కావడానికి అది కూడా చంద్రబాబు చేతుల్లో ఎందుకు కీలుబొమ్మ అవుతాడు చంద్రబాబు గారికి ఏం పవర్ ఉందని ఆయనకే పవర్ ఉంటే ఆయన ఆయన జైలుకు పోకుండా కాపాడుకోవచ్చు కదా యాభై రోజులు చంద్రబాబు గారు జైల్లో ఉన్నారంటే మరి చంద్రబాబు గారికి ఏం పవర్ ఉందని రేవంత్ రెడ్డి గారు ఆయన చేతుల్లో కీలుబొమ్మ అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఒబ్సెషన్ డిల్యూజనల్ అయిపోయారేమో అని నాకు అప్పుడప్పుడు భయమేస్తుంది డిల్యూజనల్ అంటే ఆయన పాటికి ఆయన హెలూసినేషన్ ఇమాజినేషన్స్లో బతుకుతున్నాడేమో ఊహించేసుకొని ఏదేదో మాట్లాడుతున్నట్టు ఏదేదో ఊహించుకున్నట్టు నాకు అనిపిస్తుంది దట్స్ వైఎం వెరీ కన్సర్న్ ఫర్ హిస్ మెంటల్ స్టేట్ ఎంత నాకు ఎంత కన్సర్న్ ఉందంటే చంద్రబాబు అన్నది ఒక ఒబ్జెషన్ లాగా తయారైంది జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిళ చంద్రబాబు గారి చేతుల్లో కీలుబొమ్మంట సునీత చంద్రబాబు గారి చేతుల్లో కీలుబొమ్మంట రేవంత్ చంద్రబాబు గారి చేతుల్లో కీలుబొమ్మంట ఆఖరికి మోడీ పొత్తు పెట్టుకున్నందుకు చంద్రబాబు గారి చేతుల్లో కీలుబొమ్మంట ఎవడు లాభం కొద్ది వాడు పొత్తు పెట్టుకుంటారని దానికి కీలుబొమ్మ కావాల్సిన అవసరం ఏముంది ఇంతగా ఇంత పవర్ఫుల్గా చంద్రబాబు గారిని ఇమాజిన్ చేసుకొని డిల్యూజనల్ గా ఈయన మెంటల్ స్టేట్ ఎలా ఉంది అన్నది నా కన్సర్న్ అందుకే అద్దం పంపించి మొన్న ఒకసారి అడగడం జరిగింది మీకు అద్దంలో చూసుకోండి మీరు మీరు కనిపిస్తున్నారా మీరు చంద్రబాబు గారు కనిపిస్తున్నారా అని మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఐఎమ్ టూ పర్సనల్ బట్ మీరే చెప్పారు కాబట్టి చాలా చాలా ప్రజల్లో ఒక రకమైనటువంటి ప్రచారాలు ఉన్నాయి ఆయన స్టేటస్ స్టేట్ ఆఫ్ మైండ్ మీద చాలా అగ్రెసివ్గా ఉంటారు అనేది మీరు చిన్నప్పటి నుండి చూస్తున్నారు మేడం అంటే అలా ఉంటారు ఆయన బాగా అగ్రెసివ్గా ఉంటారా ఏదైనా జరిగి ఆయన తీసుకోలేని ఉన్నప్పుడు బాగా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతారా తట్టుకోలేని ఉంటుందా ఏదన్నా ఎవ్రీబడి హ్యాస్ వీక్నెసెస్ అండి ఈ మనిషి ఇట్లా ఈ మనిషి ఇట్లా అని ఎప్పుడో చిన్నప్పుడు ఏదో జరిగాయి కదా అని ఆ మనిషి ఇంతే అని ఆ మనిషి క్యారెక్టరు ఇట్లా అని ముద్రేసి మనం ఇప్పుడు దాని గురించి ఎప్పుడు మాట్లాడడం ఇస్ నాట్ రైట్ యా సేమ్ క్వశ్చన్ అడిగారు ప్రతిదానికి మీరు చంద్రబాబుని ఎందుకు అంటున్నారు మీ సిస్టర్ చంద్రబాబుకు అనుకూలంగా ఎందుకు పనిచేస్తారని అడిగితే కూడా షీ ఈజ్ మై సిస్టర్ ఐ నో అన్నర్స్ నా చెల్లి గురించి నాకు తెలియదు అని ఇన్ ఏ సెన్స్లోనే మాట్లాడారు సో మీ గురించి ఆయనకు అంత బాగా తెలుసు అనమాట తెలుసండి తెలిస్తే నేను ఎంత మొండిదాన్నో తెలిసి ఉండాలి నేను ఇలాంటి చేయను అని తెలిసి ఉండాలి అదే కదా నా బాధ నా గురించి అంత తెలిసి కూడా ఇలా ఊహించుకుంటున్నాడు అంటే ఆయన డెల్యూషన్ అయిపోయి ఆయన ఒబ్సెషన్ ఒక మారిపోయిందా అనే నా కన్సర్న్ మెంటల్ ఆయన మెంటల్ స్టేట్కి మీకు అర్థం కావట్లేదు నేను ఏం చెప్తున్నాను నా గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నాడు ఇలా ఆలోచిస్తున్నాడు అంటే ఆయన మెంటల్ స్టేట్ బాగుందా లేదా అన్నది నా జెన్యున్ కన్సర్న్ అండి చెల్లెలుగా ఇలాంటి పరిస్థితి రావడం కరెక్ట్ కాదు మీ మీ సిస్టర్ మీకు దూరం అయ్యారు అని అంటే అన్న సందర్భంలో ఆయన చెప్పింది ఐమ్ మిస్సింగ్ మై సిస్టర్ అన్నారు మ్యాడమ్ అది మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మిస్ అవుతున్నారా ఆఫ్ కోర్స్ హీస్ మై బ్రదర్ ఐ విల్ ఐ నాట్ మిస్ హిమ్ బట్ ఇట్ ఇస్ వెరీ శాడ్ టర్న్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా జరిగాయి ఇది ఎలా జరిగాయి ఎంతవరకు వచ్చాము అంటే దేర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ అన్నట్టుగా తయారైంది అంటే మీ మొండి వెరీ శాడ్ మీరు మొండిగా ఉండటం వల్లే మీ మొండితనం వల్లే ప్యాచ్అప్ కానీ ప్రయత్నించినా కూడా జరగలేదు ఈవెన్ నిశ్చితార్థానికి వచ్చిన నేను పెళ్లికి రాలేదు ఇవన్నీ కనిపించాయి బహుశా మీరే స్టబన్గా ఉన్నారా అట్లేం లేదండి థింగ్స్ గాట్ ఇన్ టు సచ్ అ ప్లేస్ దట్ ఇట్ కుడ్ నాట్ బీ వర్క్డ్ అవుట్ ఎనీ ఎనీ ఫర్దర్ నా చాయిసెస్ నేను చేసుకున్నాను తెలంగాణలో పార్టీ పెట్టడం అన్నది నా ఇష్టం నేను రాజకీయాలకు వెళ్ళకూడదు అన్నది ఆయన నిర్ణయం ఆయన నిర్ణయానికి కట్టుబడాలి అని నాకు అనిపించలేదు బికజ్ మై లైఫ్ ఇస్ మై లైఫ్ నేను తెలంగాణలో ఏం చేసుకుంటాను అన్నది నా ఇష్టం నా రాజ నేను రాజకీయాల్లో ఉండాలా లేదా అన్నది నా ఇష్టం అలా ఒక్కొక్క డిసిషన్ యాడ్ అయితూ యాడ్ అవుతూ ఐ గెస్ ఇట్ జస్ట్ కేమ్ టు దిస్ మధ్యలో వచ్చారు కదా మిమ్మల్ని కలిశారు వచ్చారు తర్వాత మళ్ళీ కలిస్తే మాత్రం ఏమవుతుందండి గ్యాప్ అన్నది ఒకసారి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు అనిపించడము ఆయన హీ బికేమ్ అ డిఫరెంట్ పర్సన్ నేను గుర్తుపట్టలేనంత అంత స్థాయికి వెళ్ళిపోయారు అసలు అన్నేనా అన్నట్లుగా నాకు అనిపించడం మొదలుపెట్టి మొదలైంది అంటే హీ వాజ్ బిహేవింగ్ వెరీ వెరీ డిఫరెంట్లీ వెరీ వెరీ ఇన్డిఫరెంట్లీ ఐ షుడ్ సే సో యా సో అలా అలా ఒక్కొక్కటి పైలప్ అయికు వచ్చాయి అనుకుంటా విజయం గారు ఇబ్బంది పడుతున్నారా అఫ్ కోర్స్ గా తన ఇబ్బంది తనకు ఉంటుంది ఇది న్యాచురల్ కదండి ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఇద్దరు బిడ్డలు బాగుండాలని నేతలైనా కోరుకుంటుంది అని నాకు కూడా ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఐ వాంట్ తెమ్ టు బీ హ్యాపీ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్